మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భూకబ్జాలకు సహకరిస్తున్న అధికారులను సస్పెండ్ చేయాలని వామపక్ష పార్టీ నాయకుల డిమాండ్. మదనపల్లె సిటిఎం గ్రామం గంగమ్మపేడు గుట్టపై గుప్త నిధుల తవ్వకాల గుట్టు రట్టు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే ఎవరైనా పోటీకి వస్తే గుంపులుగా రండి, నేను ఒక్కడినే తేల్చుకుంటా అంటారు. కానీ ఇందుకు భిన్నంగా సీఎం జగన్ 175 స్థానాలలో ఒంటరిగా పోటీకి రండి అని సవాల్ విసురుతూ తన అసహాయతను వెళ్లగక్కుతున్నాడని టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ ఎద్దేవా చేశారు. శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెనాలిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఛాలెంజ్ విసురుతున్న 175 నియోజకవర్గాల్లో పోటీ చేసే దమ్ము చంద్రబాబు నాయుడికి దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్కి ఉందా అని చెప్పి గర్జించాడు. మేము అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు పొత్తులనేటివి ప్రజాస్వామ్యంలో ఒక భాగం, ప్రజల మనోభావాలకు అనుకూలంగా రకరకాల పార్టీలతో పొత్తులు పెట్టుకుంటారు. నీతో కలిసి రావడానికి ఏ పార్టీ కూడా ముందుకు రావడం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ పార్టీ కూడా గొడ్డలపోటు పార్టీకి వెన్నుకపోటు పార్టీకి సొంత బాబాయిని వేసేసిన పార్టీకి కలిసి వచ్చేదానికి ఎవరూ సిద్ధంగా లేరు. ప్రజాస్వామ్యంలో ఇక్కడ పొత్తులు పెట్టుకుంటా ఉంటే మీరు బాధపడటం ఏందో నాకు అర్థం కావడం లేదు. గతంలో రాజశేఖర్ రెడ్డి గారే పొత్తులు పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేశారు, మీతో కలిసి రాలేదు కాబట్టి పొత్తులు వద్దు వద్దు అంటున్నారు. ప్రజలందరూ తెలుసుకున్నారు టీడీపీ వ్యతిరేక ఓటు లేదంటే పవన్ కళ్యాణ్కి పడే ఓటు చీలిపోతే మీరు బెనిఫిట్ పొందుదాము అని చెప్పి మీ ఆలోచన, ఈ ఆలోచన అందరూ పసిగట్టేశారు. కాబట్టి పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తున్నారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని. దాన్ని నువ్వు పసిగట్టి నువ్వేదో పెద్ద ఘనకార్యంగా అందరూ రాండి, మామూలుగా పోటీ పడే వాళ్ళు ఏం చెప్తారంటే అందరు కాదు ఒకరు అందరూ కలిసి రండి రా, నేను ఒకరిని ఎదుర్కొంటానంటాను. నువ్వేం చెప్తున్నావు, ఎవరు కలిసి రావద్దంటే ఒకరొకరు రాండి నేను పోటీ పడతాను అంటున్నావు. ఇది ఎక్కడ విడ్డూరమో మాకు అర్థం కావడం లే. కాబట్టి నీ జిమ్మిక్కులు నీ మ్యాజిక్లు తెలుగు ప్రజలందరూ తెలుసుకున్నారు, నీ మోసాలందరూ ప్రజలు గ్రహించారు. ఇక ఎవరు నీ మాటలు వినే పరిస్థితి లేరు కాబట్టి ప్రజాస్వామ్యంలో ఎన్నికల పొత్తు ఒక భాగం సందర్భంగా తెలియజేస్తున్నాను. బోయకొండ గంగమ్మ ఆలయం ఇన్స్పెక్టర్ తాటిగళ్ల సుబ్రహ్మణ్యంపై దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ నాయకులు పులి శ్రీనివాసులు, సద్దెల జయసింహ, మంజునాథ్ డిమాండ్ చేశారు. శుక్రవారం మదనపల్లె జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సుబ్రహ్మణ్యంను వాల్మీకి సంఘం నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాల్మీకి కుటుంబ సభ్యుడైన టెంపుల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యంపై కొంతమంది వ్యక్తులు డ్యూటీలో ఉండగా దాడి చేసి గాయపరచడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తలపై గాయం కావడంతో పాటు చేయి విరిచేశారని, ప్రస్తుతం మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. దాడి చేసిన వారిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దాడి విషయాన్ని వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ నాయకుల ద్వారా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి ఆలయ కమిటీ దృష్టికి తీసుకుని వెళ్తామని తెలిపారు. సుబ్రహ్మణ్యంకు న్యాయం జరిగే వరకు వాల్మీకులు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. నా పేరు పులి శ్రీనివాసులు. వాల్మీకి సంఘం 28వ తేదీ 2వ నెల బోయకొండ టెంపుల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నటువంటి మణి వాల్మీకి గారికి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తలపైన చేయిపైన కొట్టి ఫ్రాక్చర్ చేసి అనేక రకాలుగా బూతులు తిట్టి నీ అందు చూస్తామని చెప్పి చెప్పడం జరిగింది. 28 తర్వాత మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ నందు అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ప్రాణాపాయ స్థితిలో మణిగారు ఉన్నారు. ఈరోజు మా వాల్మీకి సంఘానికి మణిగారి తరఫున వాళ్ళ బంధువులందరూ వచ్చి మీరు ఈ విధంగా జరిగిందన్నా, మీరు ముందుకొచ్చి ఈ దీనికి న్యాయం చేయాలా అని చెప్పడం జరిగింది. దాంట్లో కనుక్కునే పరామర్శ కార్యక్రమాల్లో ఈరోజు మణిగారి దగ్గర రావడం జరిగింది. మణిగారిని చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లోని వాల్మీకుల పైన జరుగుతున్నటువంటి దాడులపైన కూడా ఈరోజు మేము ఆంధ్రప్రదేశ్ వాల్మీకి సంఘం తరఫున ఖండిస్తున్నాం. ఈరోజు ఏదైతే మణిగారికి జరిగినటువంటి ఈ ఘటన ఉందో దీనికి అటెంప్టివ్ మర్డర్ కేసు ఫైల్ చేయాల్సినటువంటి పోలీసుల వారిపైన ఎవరైతే ఈ కార్యక్రమాలు చేసినారో వారిపైన అటెంప్టివ్ మర్డర్ కేసు పెట్టుకోకుండా బెయిలబుల్ కేసు అంటే గోకున్నారు తోసుకున్నారు ఈ విధమైనటువంటి కేసులు పెట్టి
స్టేషన్ బెయిల్ వచ్చే కేసులు పెట్టినటువంటి ఎస్ఐ గారికి మేము వాల్మీకి సంఘం తరఫున పోయి ఏం జరిగింది సార్ దీనికి ఈ కేసుకు ఈ నీరు గార్చే కార్యక్రమాలు ఎందువల్ల చేయాల్సి వచ్చింది మీరు ఏ విధంగానా పొలిటికల్ పవర్ కానీ ఇంకో పవర్ కానీ ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పండి మేము అందరూ కలిసి పుంగనూరుకి ఇన్ఛార్జ్ అయినటువంటి పెద్దిరెడ్డి గారిని కూడా కలిసి ఇవి ఇక్కడ వాల్మీకులు జరిగినటువంటి ఈ అన్యాయానికి న్యాయం చేయమని చెప్పి తెలియజేసుకునే కార్యక్రమము చేయాలనుకున్నాము దగ్గరలోనే పోయి ఎస్ఐ గారిని కలిసి విచారణ చేసి దాని తర్వాత ఏ విధంగా చేయాలా డిఎస్పీ దగ్గరికి కానీ ఎదురెడ్డి రామచంద్రారెడ్డి గారి అన్నగారి దగ్గరైతే కానీ ఈ దృష్టికి తీసుకొని పోయి వాల్మీకులకు జరిగినటువంటి ఈ అన్యాయాన్ని పరిష్కరించమని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వాల్మీకులు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా మీరు ఈ వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్కి తెలియజేసినట్లయితే మేము ముందుండి మీకు న్యాయం చేసే కార్యక్రమాలన్నీ చేస్తాము. జై వాల్మీకి, జయ వాల్మీకి. నా పేరు సజ్జల జయసింహ, ఆంధ్రప్రదేశ్ వాల్మీకి సంఘం. మా వాల్మీకులు అయిన ఆయన అనీ గారు 28/2/2023 తేదీన గుర్తు తెలియని వ్యక్తులు ఆయన పైన దాడి చేయడం జరిగింది. ఆయన పైన దాడి చేసి మళ్ళా కేసుల్లో కూడా ఏం లేకుండా కూడా చేసుకుంటున్నారు. వాల్మీకులకి ఎక్కడ అన్యాయం జరిగినా వాల్మీకులంతా ఒకటిగా ఉండి వాల్మీకులకి హాని జరగకుండా కాపాడతామని మా వాల్మీకుల తరఫున ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరిగినది. కాబట్టి ఆయన బోయకొండకి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తిని కొట్టేంత అవసరమేముంటుంది. ఏమన్నా ఉంటే కేసుల్లో ఉన్నా కూడా ఎస్ఐ గారిని కలిసి ఆయనకు న్యాయం జరిగేడుగా ప్రతి ఒక్కరు కోరుకుంటాము. వాల్మీకులందరికీ ఒక చిన్న విన్నపము, ఎక్కడ ఏమి జరిగినా కూడా వాల్మీకులకు ఆంధ్రప్రదేశ్ వాల్మీకి సంఘానికి మాకు తెలియజేసినట్లయితే అర్ధరేతలు అయినా వచ్చి ఈ స్థితిగతులన్నీ కనుక్కుంటామని తెలియజేయడం జరిగింది. జై వాల్మీకి, జై జై వాల్మీకి. వలసల మంజునాథ, నేను వాల్మీకి సంఘం టౌన్ అధ్యక్షుడిని. మరి వాల్మీకులను బోయకొండలో ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తిని దాడి చేయడం కరెక్ట్ కాదు. ఆ వ్యక్తులు ఎవరైనా సరే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఎస్ఐ గారిని, సిఐ గారిని, డిఎస్పీ గారిని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ విషయాన్ని ఇద్దరితో వదలకుండా కేసు కట్టేంత వరకు పోరాడతామని చెప్పి మనవి చేసుకుంటున్నాం. కలికిరి వైసీపీ సర్పంచ్ ప్రతాప్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. నారా లోకేష్ చేపట్టిన యోగలం పాదయాత్ర సోమవారం కలికిరిలో చేపట్టనున్న నేపథ్యంలో టీడీపీ జాతీయ నేత నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నారా లోకేష్ సమక్షంలో పార్టీలో చేరడం జరుగుతుందని ప్రకటించారు. ప్రజలకు అందరికీ తెలియజేయడం, నేను కలికిరి సర్పంచ్ ఆర్ ప్రతాప్ కుమార్ రెడ్డి. కొన్ని కారణాల వల్ల తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో 6/4 లోకేష్ సమక్షంలో యువగలం పాదయాత్ర నందు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నాను. దీనికి ముఖ్య కారణం ఏమంటే, నేను ఒకే వర్గం చిందల రామచంద్రనాయుడు వర్గంలో దాదాపు 40 సంవత్సరాల నుంచి వాళ్ళు ఏ పార్టీకి పోతే ఆ పార్టీలో ఉండి ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఎలాంటి ధనరూపము ఆశించకుండా ప్రతి ఒక్క కార్యకర్తను కాపాడుకుంటూ కార్యకర్తకి ఏ కష్టం వచ్చినా మండలంలో ప్రతాప్ రెడ్డి ఉన్నాడు అని ఒక ధైర్యంతో ఉండి అందరినీ కాపాడుకుంటూ రావడం జరిగింది. కానీ దీనికి తోడు మా తమ్ముడు అయిన ఉదయ్ కుమార్ రెడ్డి ఆర్థికంగా ఆదుకుంటూ నా కన్నంటిని నడిపించడం జరిగింది. ఇద్దరము ఒక బలమైన వర్గాన్ని, ఒక బలమైన కాంగ్రెస్లో ఒక బలమైన వర్గాన్ని, ఒక మంత్రి అయితే మే చీఫ్ కావండి, ముఖ్యమంత్రి కావండి, టైంలో కూడా ముఖ్యమంత్రి మన నియోజకవర్గానికి ముఖ్యమంత్రి అయినా కూడా అలాంటి వర్గాన్ని ఎదుర్కొని, అలాంటి పరిస్థితిలో కూడా వర్గాన్ని ఎదుర్కొని చింతల వర్గాన్ని నిలబెట్టడం జరిగింది. ఒకనొక టైంలో 83వ సంవత్సరంలో కానీ, 85 కానీ, 87వ సంవత్సరం కానీ, 95 కానీ నా కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో పీలేరు. అప్పుడు వాయుపాడు నియోజకవర్గం ఉన్నది, వాయుపాడు నియోజకవర్గం బలంగా ఉన్నది. అది ముఖ్యంగా ఏమంటే అన్ని మండలాలకైనా కలికిరి మండలం విపరీతమైన కాంగ్రెస్ పార్టీ ఈ మండలంలో ఎక్కువ బలంగా ఉన్నది. కనీసం పార్టీ జెండా కట్టేదానికి కూడా, తెలుగుదేశం పార్టీ జెండా కట్టల్లా క్యాన్వాసింగ్ పోవాలంటే కనుక భయపడే పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితి నుంచి చింతల వర్గాన్ని కార్యకర్తలకు వెన్నంటి ఉండి అందరికీ సహాయ సహకారాలు అందించుకుంటూ కలికిరి మండలాన్ని ఒక రీతికి తెచ్చి చింతల వర్గాన్ని కాపాడుకుంటూ వచ్చి ఒక పూర్తిగా దానికి న్యాయం చేసి ఒక విధంగా చూస్తే ఇప్పుడు మంచి పొజిషన్లోకి రావడం జరిగింది. ఇలాంటి
మీరన్నా అన్ని మీరే అని చెప్పి కనీసం మానవత్వం కూడా లేకుండా ఉదయ్ కుమార్ చనిపోతా అంటే ఒక్క రోజులోనే చనిపోయినాడని కూడా గౌరవం లేకుండా ముందు మన ఉదయ్ కుమార్ చెప్పిన మాట కూడా వినకుండా అంతకుముందు మీకేమి చెడ్డ చేయము ఉదయ్ కుమార్ ఒక మాట చెప్పినారు ఏమంటే నీకేమో అన్నకేమి చెడ్డ చేయము మంచిగానే చూసుకుంటామని చెప్పిన వాళ్ళు కూడా అని చెప్పి ఇప్పుడు పరిస్థితిని బట్టి వాళ్ళకేదో దుర్బుద్ధి పెట్టుకొని లోపల కనీసం సంప్రదించకుండా ఏమీ చేయకుండా అన్ని ప్రోగ్రాములు చేయడం జరిగింది. దీనికి నిరసనగా నేను దయచేసి రేపు సోమవారం రోజు 4 గంటలకు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాను. కాబట్టి నాకు ఈ కార్యక్రమానికి ప్రజలు కలిగిన ప్రజలు కానీ బయట నా బంధువర్గం కానీ మా తమ్ముడు ఉదయ్ కుమార్ రెడ్డి స్నేహితులు బంధువులు అందరూ కూడా సహకరించి నన్ను ముందు నడిపించాల్సిందిగా కోరుచున్నాను. మదనపల్లె మండలం సిటీఎం గ్రామం బొమ్మకొండ సమీపంలోని గంగమ్మ పేడు గుట్టపై గుప్త నిధుల త్రవ్వకాల గుట్టు రట్టు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. తవ్వకాలు జరిగినట్లు కథనాలు సంచలనం సృష్టించినా అధికారుల్లో స్పందన ఎందుకు లేదని శుక్రవారం సిపిఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రశ్నించారు. మదనపల్లి మండలంలో సిటీఎం అనుకుని కొండల్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగినట్టుగా పేపర్లలో వచ్చింది. రెండో వైపున అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు అక్కడ స్థానికంగా సర్పంచ్గా ఉన్నటువంటి అతను ఇది గుప్త నిధుల కోసం కాదు ధ్వజస్తంభం కోసం అనేటటువంటి పేరుతో ప్రచారం చేస్తూ ఉన్నాం. అసలు గుప్త నిధుల ధ్వజస్తంభమా తేల్చాల్సిన అధికారులు ఇప్పటి వరకు స్పందించలేదు. తూతూ మంత్రంగా కూడా కనీసం విచారణ జరిపించేటటువంటి ప్రయత్నం చేయలేదు. అంటే ఫారెస్ట్ అధికారులు, రెవెన్యూ అధికారులు, మైనింగ్ అధికారులు అందరూ కూడా ఈరోజు అధికార పార్టీకి సాగిలు పడిపోయి వాళ్ళు చేసేటటువంటి కుట్రలు, దౌర్జన్యాలు, దుర్మార్గాలకి ఒత్తాసు పలుకుతున్నటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అందుకనే ఎలాంటి అనుమతులు లేకుండా పెద్ద పెద్ద కొండలాంటి గుండుకి పెద్ద ఎత్తున సారవ కొయ్యలు తీసుకొని వెళ్ళి మెట్లు కట్టుకొని ఆ పైకి ఎక్కి దానికి గుంతలు వేయడం అనేటటువంటి జరిగిందంటే ఇదేమి హడావిడిగా ఏదో దొంగచాటున జరిగిన సంఘటనలాగా మనం అనుకోలేము. ఖచ్చితంగా ఇది పక్కాగా ప్లాన్గానే జరిగినట్టు ఎవరికి చిన్నపిల్లని అడిగినా కూడా ఈ జరిగిన సంఘటనను చూస్తే ఇది ప్లాన్డ్గానే చాలా రోజులుగా జరిగినట్టు అనిపిస్తుంది. ఎంత జరుగుతున్నా అధికారులు ఆ పక్కకు పోలేదు, కనీసం దాని మీద ఎంక్వైరీ చేయలేదు, కనీసం ఒక కేసు నమోదు చేయలేదు అని అంటేనే వీళ్ళకి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏందో మనకు అర్థమవుతుంది. దీని వెనకాల అక్కడ సిటీఎం సర్పంచి హస్తం, అదేవిధంగా అధికార పార్టీ నాయకుల హస్తం ఉందనేటటువంటిది ఈరోజు లోకం కోడై కూస్తూ ఉంది. మేము సిపిఎం తరఫున ఇప్పటికైనా అధికారులు స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కలెక్టర్ గారు, మైనింగ్ అధికారులు లేదా ఫారెస్ట్ అధికారులు అందరూ జోక్యం చేసుకొని దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించి కేసులు నమోదు చేయాలని, దీని వెనకాల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రాళ్ళు కొట్టుకొని తరలిస్తున్నారని కూడా పేపర్లో వచ్చింది. అక్రమంగా మైనింగ్ చేస్తూ ఉంటే ఈ మైనింగ్ అధికారులు ఎక్కడున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. అక్కడ ఒక చోటే కాదు, ఈరోజు కొండలు గుట్టలు అన్నీ కూడా తవ్వేసి అక్రమంగా మైనింగ్ జరుగుతుంది. ఈ మైనింగ్ అధికారులు నిద్రపోతున్నారా ఏం చేస్తున్నారా అనేటటువంటి అనుమానం కలుగుతుంది. రెవెన్యూ అధికారులు, ఫారెస్ట్ అధికారులు అందరూ కూడా ఈరోజు పోలీసులు పేదల మీద విచ్చలవిడిగా పెట్టరైపోయేటటువంటి పోలీసులు ఇట్లాంటి వాటి మీద ఎందుకని చర్యలు తీసుకోరో మనకు అర్థం కానటువంటి పరిస్థితి. భూ కబ్జాలకు సహకరిస్తున్న అధికారులను సస్పెండ్ చేయాలని వామపక్ష పార్టీ నాయకులు శ్రీనివాసులు, కిష్టప్ప, మురళి డిమాండ్ చేశారు. మదనపల్లె తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. సాయికొండ వద్ద రైతుల భూములలో రహదారి విస్తరణ పేరుతో గ్రావెల్ తవ్వకాలు చేపట్టిన కాంట్రాక్టర్కు కొమ్ము కాస్తున్నారని ఆరోపిస్తూ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల భూములలో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చేపట్టడమే కాకుండా వారిపైనే దౌర్జన్యానికి దిగడం జరిగిందన్నారు. తక్షణమే గ్రావెల్ తవ్వకాలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అధికార యంత్రాంగం కనుసన్నల్లోనే భూ కబ్జాలు, మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. బసినికొండ రెవెన్యూ గ్రామం సర్వే నెంబర్ 987లో మదనపల్లి తిరుపతి జాతీయ రహదారి నిర్మాణానికి కాంట్రాక్టులు పొందినటువంటి కాంట్రాక్ట్ సంస్థ ఆ జాతీయ రహదారికి మట్టి కోసమని
ఈ సర్వే నెంబర్లో 4 ఎకరాల్లో మైనింగ్ చేసుకోవడం కోసం అనుమతులు పొందింది. ఈ భూమి వ్యాపారానికి యోగ్యంగానిది, పనికిరానిది. రాళ్ళు గుట్టలతో ఉన్నటువంటి ప్రాంతంలో రెవెన్యూ అధికారులు పర్మిషన్ ఇస్తే ఈ బలిసినటువంటి సంస్థ అధికార పార్టీ అండదండలతో ఉన్నటువంటి ఈ కాంట్రాక్టర్ పేదల భూముల్లోకి అక్రమంగా ప్రవేశించి 2005 లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భూ పంపిణీలో భాగంగా దాదాపు తురకపల్లి గ్రామంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులకి దాదాపు 8 కుటుంబాలకి 10 ఎకరాలకు పైగా భూమిని పంపిణీ చేసింది. ఈ భూములకి పట్టాలు ఉన్నాయి. ఆ రోజు నుంచి వీళ్ళు సాగులో ఉన్నారు. దాంట్లో వచ్చేటటువంటి ఫలసాయాన్ని పొందుతూ జీవనాధారం పొందుతున్నారు. ఎంత ఉంటే కూడా వ్యవసాయం జరుగుతున్నటువంటి భూముల్లోకి అక్రమంగా ప్రవేశించడమే కాకుండా మొత్తం హిటాచీలు పెట్టేసి భూములన్నింటినీ కూడా తవ్వేసి వ్యవసాయానికి పనికిరాకుండా చేస్తూ ఉంటే ఆ బాధితులకు అండగా ఉండాల్సినటువంటి ఈ రెవెన్యూ అధికారుల్ని ఆ వాళ్ళనే భూముల నుంచి తరిమేసేటటువంటి ప్రయత్నం కుట్రలు చేస్తున్నారు. నిన్న తహసీల్దార్ అక్కడికి పోయి ఆ పనులు నడుకున్నటువంటి పేదల మీద దౌర్జన్యం చేయడమే కాకుండా కేసులు పెడతామని చెప్పి బెదిరించాడు. ఈ తహసీల్దార్కి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఈయనకి ఏమాత్రం సిగ్గు శరం ఉన్నా ఖచ్చితంగా అక్రమంగా ఇచ్చిన సర్వే నెంబర్లో కాకుండా వేరే సర్వే నెంబర్లో వ్యవసాయానికి ఉపయోగపడేటటువంటి భూములో గుంతలు తీసి మట్టి తొవ్వేసినటువంటి కాంట్రాక్టర్ మీద కేసులు పెట్టాలి. లేని పక్షంలో ఈ బాధితుల తరఫున మరింత ఉధృతంగా ఉద్యమం చేస్తామని సిపిఎం అన్నమయ్య జిల్లా కమిటీ బసినికొండ గ్రామ పంచాయతీ సాయికొండ ప్రాంతంలో గత దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ముస్లిం సోదరులకు ఇచ్చినటువంటి పట్టా 8 మందికి భూ పంపిణీల పట్టా ఇచ్చారు. ఆ 8 మంది భూమి సాగులో ఉంది, ఫలసాయం అనుభవించుకుంటున్నారు. కానీ మదనపల్లి రెవెన్యూ యంత్రాంగం వాళ్ళకి ఎక్కడ కానీ ఆన్లైన్లో చేయకుండా ఒక పథకం ప్రకారం ఈరోజు నేషనల్ హైవే పనులు చేసేటువంటి కాంట్రాక్టర్తో కుమ్మక్కై విఆర్ఓ నుంచి ఎంఆర్ఓ వరకు లెక్కలు తీసుకొని ఇవాళ గ్రామాలు తరలించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. సగానికి కొండ తొవ్వేస్తే కూడా ఎంఆర్ఓ గారు పట్టించుకోలేదంటే ఎంఆర్ఓ గారు ఎన్ని లక్షలకు అమ్ముడుపోయారో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రైతుల్ని వాళ్ళకి సహకరించి వాళ్ళ పనులు చేయాల్సినటువంటి ఎంఆర్ఓ గారు రైతుకు వ్యతిరేకంగా కబ్జాదారులతో చేయులు కలిపి రైతులను ఇబ్బంది పెట్టేటువంటి ఎంఆర్ఓ గారిని, మదనపల్లి ఎంఆర్ఓ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. ఈ గ్రావెల్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ బయట పెట్టాలి. వీళ్ళకి ఎవరు పర్మిషన్ ఇచ్చారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళకి సహకరించినటువంటి రెవెన్యూ యంత్రాంగం, సచివాలయం యంత్రాంగాన్ని వెంటనే డిస్మిస్ చేయాలని సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలా చేయిన ఎడల రేపు సోమవారం జిల్లా కలెక్టర్ గారిని కూడా కలుస్తాం. ఈ రెవెన్యూ యంత్రాంగం చేసేటువంటి కబ్జాలు, కుతంత్రాలు, కాంట్రాక్టర్లతో ముడుపులు తీసుకునేటువంటి పిన్ టు పిన్ కమ్యూనిస్టు పార్టీ బయట పెడుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అదనపల్లి మండలం బసినకొండ ఎరగాని మెట్టకు సంబంధించినటువంటి కొండ ఈరోజు గ్రావెల్ను సంబంధించి ఎన్హెచ్ నేషనల్ హైవే కాంట్రాక్టరు అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తులు ఒక పక్కన టెండర్ వేశారు. గ్రావెల్ ఒక్క లోడ్ వచ్చి 1500 నుంచి 2000 రూపాయల రేటు మట్టిని ఆ రోడ్డుకు తరలించడానికి. ఈరోజు రైతులకు పట్టా పాస్బుక్లు భూ పంపిణీలో 2005 ఇచ్చినటువంటి సర్వే నెంబర్ 1130/1, 1/2, 1/3 దాదాపు 10 రైతుల దాకా ఇచ్చారు. 10 ఎకరాల పైన అక్కడ భూమి ఇచ్చారు, సాగు చేసుకుంటున్నారు. వర్షాధార పంటలు ఈరోజు వేరుశనగ కానీ లేకపోతే జొన్నలు అట్లాంటివి పంటలు వేసుకుంటున్నటువంటి రైతులు పట్టాలు, రైతులు కనీసం నోటీసులు ఇవ్వకుండా ఈరోజు అధికార పార్టీ నాయకులు చెప్తే ఏమైనా కొండలు తవ్వేయచ్చు, ఇండ్లు తవ్వేయచ్చు, ఏమైనా చేయొచ్చు. లీగల్గా వాళ్ళకు నోటీస్ వెళ్ళా, వాళ్ళకు కాంబన్ చేసిన వెళ్ళా, ఏమన్నా ప్రభుత్వం దానిలో ఉన్నటువంటి మట్టిని ఏమన్నా ప్రభుత్వం తీసుకుంటుందా? కాంట్రాక్టర్ తీసుకొని పోతున్నారు. అంటే అధికార పార్టీ వాళ్ళు ఏం చేసినా కానీ రెవెన్యూ యంత్రంగా వాళ్ళ అడుగులకు మొడుగులు ఎత్తాలా? వీళ్ళకి ఎన్ని ముడుపులు ఎత్తాయి? ఇక్కడ సంబంధించి తహసీల్దార్కి ఎంత, ఆర్డీఓకి ఎంత, ఎన్ని ముడుపులు తీసుకున్నారో మరి తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. కలెక్టర్ గారు వెంటనే దీనిపైన ఒక కమిటీని వేసి నివేదికను తయారు చేయాలి. రైతులకు ఇచ్చినటువంటి భూమిలో పెద్ద పెద్ద గోతులు తీశారు. ఆ గోతులు పూడ్చుకోవాలంటే వాళ్ళు పలసాయం చేయాలంటే వీలు కానటువంటి పరిస్థితి. ఈరోజు ఏమన్నా ఫ్రీగా రోడ్డు వేస్తున్నారా? ఫ్రీగా వేస్తా అంటే తీసుకెళ్ళండి,
ప్రభుత్వం దాంట్లో ఉన్నటువంటి పట్టా పాస్పోర్ట్ల అసైన్మెంట్ యాక్ట్ ప్రకారం ఏం చెప్పింది, ప్రజా ప్రయోజనాలకు కానీ ప్రభుత్వానికి అవసరం పడితే మేము తీసుకోవచ్చు అన్నారు. కానీ కాదే, కాంట్రాక్టర్ తీసుకెళ్తున్నారు. అంటే కాంట్రాక్టర్ డబ్బులు తీసుకోలేదా? ఎన్హెచ్ఓ అడుగుకి ఎంత తీసుకుంటాడో మట్టి గ్రావెల్కు. ఈరోజు దాని టెండర్కి సంబంధించినటువంటి నామ్స్ ప్రకారము ఓ పక్కన డబ్బులు తీసుకుంటున్నావు, ఇంకో పక్కన రైతులు ఇచ్చినటువంటి పట్టా పాస్పోర్ట్లో దోపిడీ జరుగుతుంది. దీనిపైన కనీసం వాళ్ళపైన చర్య తీసుకోకుండా, నోటీస్ ఇవ్వకుండా రైతుల పైన మరి తహసీల్దార్ గారు మరి సిందులేయడం, వాళ్ళని బెదిరించడం, వాళ్ళ దగ్గర ఎంత తీసుకున్నారో వెంటనే తహసీల్దార్ను సస్పెండ్ చేయాలా, తహసీల్దార్ పైన ఈయన అవినీతి అక్రమాలపైన ఈయన ఆస్తులపైన మరి అవినీతి నిరోధక శాఖ వెంటనే వాళ్ళపైన దాడులు చేయాలని కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. రైతుల పక్షాన నిలబడకపోతే మీరు మిమ్మల్ని ఉపేక్షించే ప్రసక్తే లేదు, రైతులకు న్యాయం చేయాలని ఆ పట్టా పాస్బుక్లకు సంబంధించినటువంటి ఆన్లైన్లో 1B66 వచ్చేటట్లు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అటు చేయకపోతే రైతుల పక్షాన కమ్యూనిస్ట్ పార్టీ ఖచ్చితంగా పోరాటం చేస్తుందని మేము డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భూ కబ్జాలకు సహకరిస్తున్న అధికారులను సస్పెండ్ చేయాలని వామపక్ష పార్టీ నాయకుల డిమాండ్. మదనపల్లె సిటిఎం గ్రామం గంగమ్మపేడు గుట్టపై గుప్త నిధుల తవ్వకాల గుట్టు రట్టు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డిమాండ్. మాస్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.